తీన్మార్ మల్లలను అరెస్ట్ చేసిన చిల్కర్ గూడ పోలీసులు ఆయనను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మ్యాజిస్ట్రేట్ గారికి మనం చెప్పడం జరిగింది 306-511 అప్లికబుల్ కాదు, 306-511 అప్లికబుల్ కాదు ఈ పర్టికులర్ కేసులో. అదైతే కంప్లైంట్ కాపీ మనం చూస్తే దాని ప్రకారంగా 306-511 అప్లికబుల్ కాదు, కాబట్టి రిమాండ్ మీరు అపోజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో రిమాండ్ విధించకండి అని చెప్పడం కూడా జరిగింది ఆనరబుల్ జస్టిస్ గారికి. చెప్తే మేడం దాన్ని రిమాండ్ చేశారు 11RBW 511 5PC కింద సెక్షన్లో నమోదు చేయడం జరిగింది. ఇనీషియల్గా ఇందులో 387-504 ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసినప్పుడు అవి ఉన్నాయి. ఆ తర్వాత సరే ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసు వాళ్ళకి ఆ రైట్ ఉందని మనం దాన్ని చేయలేం. 306-511 కింద పెట్టారు. అది ఏ విధంగా 306-511 అట్రాక్ట్ అవుతాయి అనేది బెయిల్ టైంలో మనం ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. అలాగే మనం క్రాష్ పిటిషన్ కాల్ 482 కింద వేస్తే హైకోర్టులో ఆ టైంలో కూడా చెప్పడం జరుగుతుంది.